ఒకవేళ దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది, అయితే అతి త్వరలోనే థర్డ్ వేవ్ కూడా ఉండబోతుంది అనేటటువంటి వార్తలు ప్రజలను కొంత భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ నిజంగా థర్డ్ వేవ్ ఉంటుందా, ఉంటే పరిస్థితి ఏంటి, మనం ఏ రకంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు కావచ్చు ప్రజలు కావచ్చు సన్నద్ధంగా ఉన్నారన్న దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి నాతో డిస్కస్ చేయడానికి డాక్టర్ విజయభాస్కర్, ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ చైర్మన్, లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే విజయభాస్కర్ గారు. నమస్కారం అండి. యా, కేసెస్ అయితే సెకండ్ వేవ్లో దాదాపుగా తగ్గి వచ్చినాయి, అయితే కరోనా అయితే ఇంకా ఎక్కడికి పోలేదు. మనం ఫస్ట్ వేవ్లో అనుకున్నట్టే ప్రజలు కనుక మళ్ళీ రిలాక్స్ అయితే సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుందనుకోవచ్చు. అలానే థర్డ్ వేవ్ అనేది కూడా త్వరలోనే ఉండబోతుంది అనేటటువంటి వార్తలు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కదా. థర్డ్ వేవ్ అనేది చాలా రాష్ట్రాల్లో, కొన్ని దేశాలలో ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. థర్డ్ వేవ్ డెల్టా వేరియంట్ 80 దేశాలలో సర్క్యులేట్ అవుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ యుఎస్ఏ, యూకే కొన్ని దేశాలలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఐడెంటిటీ ఎక్కువగా ఉంది. మన మధ్యలో కూడా ఇంకా వైరస్ పూర్తిగా తొలగిపోలేదు. అడపదడపా మనకు హాస్పిటల్స్లలో కేసెస్ అడ్మిట్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా. సో థర్డ్ వేవ్ అన్నది కూడా ఒక వేవ్ అన్నది తప్పని పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జీన్ మ్యూటేషన్ అన్నది సీక్వెన్స్ మారుతూ ఉంటూ ఉంది. సో ఆబ్వియస్ గా మనకు కొత్త వేవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వేవ్స్, కొత్త మ్యూటేషన్ తోటి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సెకండ్ వేవ్ మనకు పాఠాలు నేర్పించింది. తద్వారా మనము ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇటు గవర్నమెంట్ అటు పబ్లిక్ కూడా గేరపోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ టెస్ట్ ట్రేసింగ్ చేసి ఐసోలేషన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈ లోపల వీలైతే ఒక 3 నెలల్లో 60 crore పీపుల్ మన ఇండియాలో వ్యాక్సినేషన్ అవ్వగలిగితే మనం థర్డ్ వేవ్ ను ఎదుర్కోగలుగుతాం. ఇదే కాకుండా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏవైతే మనకు సెకండ్ వేవ్ లో తక్కువ అనిపించింది, తద్వారా మనకు రిస్క్ అనిపించిందో వాటిని మనం సమర్థమై ఉండాలి, రెడీ చేసుకొని ఉండాలి. వెంటిలేటర్స్ కానీ, ఎమర్జెన్సీ డ్రగ్స్ కానీ, ఆక్సిజన్ కానీ ఇలాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమర్థం చేసుకొని ఉండాలి. తద్వారా మనం థర్డ్ వేవ్ ను ఎదుర్కోగలుగుతాం. ఇక్కడ వచ్చేసి థర్డ్ వేవ్ పిల్లల్లో వస్తుందంటే దానికి పర్ఫెక్ట్ గా ఏది సైంటిఫిక్ డేటా లేదండి. పిల్లలకు రావచ్చు రాకపోవచ్చు, బట్ ఏదేమైనా వాళ్ళలో కొంత ఇన్నెట్ ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు పిల్లల్లో ఎక్కువ ఎఫెక్ట్ లేదు. సో ఏదేమైనా ఇప్పుడు థర్డ్ వేవ్ మన ఎయిమ్స్ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా 8 weeks లో రావచ్చని వారు అంచనా వేయడం, ఎపిడెమియాలజిస్టులు కూడా దాదాపుగా ఈ 1-2 months లో రావచ్చని అంటున్నారు. తద్వారా కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1-2 months లోపల థర్డ్ వేవ్ రావచ్చని. సో ఆ విధంగా మనం అన్నిటికీ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాం. అయితే ప్రధానంగా మ్యూటేషన్ చెందుతుంది ఈ వైరస్ అనేది, మనం సెకండ్ వేవ్ వచ్చేసరికి ఎన్ని మ్యూటేషన్స్ అయినాయో కూడా వచ్చేసి ఇంకా మ్యూటెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. నేపథ్యంలో థర్డ్ వేవ్లో కనుక ఇంకా ఉధృతంగా ఉంటే మనం మన దేశం కావచ్చు లేదంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ కావచ్చు తట్టుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయనుకోవచ్చా? ఆబ్వియస్గా ఆల్రెడీ 2 waves మనము ఎదుర్కోగలిగినాం. వైద్యం ప్రకారం అయితే రెడీమేడ్ అంటే ట్రీట్మెంట్ మోడాలిటీస్ అయితే పక్కా ఉన్నాయండి. బట్ ఎలాంటి మ్యూటేషన్ వస్తుంది, ఎంత విరలెంట్ గా ఉంటుంది అనేది చెప్పడానికి అసాధ్యం. డెల్టా వేరియంట్ లో సెకండ్ వేవ్ లో మనం ఫేస్ చేయగలిగినాం. ఇప్పుడు డెల్టా ప్లస్ అనే వేరియంట్ ఇంకా క్రిటికల్ గా ఉంటుంది, ఇంకా సీరియస్ గా ఉంటుందని కొన్ని సైంటిస్టులు చెప్పడం మనం గమనారు. సో ఏదేమైనా దీనికి ఒకటే ఒకటి, మనం బేసిక్ మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ సింప్లెస్ట్ వే టు ఫేస్ ద వేవ్ అండి. సెకండ్ మనకు వ్యాక్సిన్ ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిది. థర్డ్ టెస్ట్ ట్రేసింగ్ చేసి ఎవరైతే లక్షణాలు ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కోవిడ్ పాజిటివ్ ఉంటారో వాళ్ళని ఐసోలేట్ చేయడం, ఈ 3 steps జాగ్రత్తగా తీసుకుంటూ ఈ ఒక 6 నెలల వరకు కనీసం పబ్లిక్ మీటింగ్లు కానీ పబ్బులు క్లబ్లు కానీ లేకపోతే ప్రజల మీటింగ్లు ఇలాంటివి పెట్టకుండా ఉంటే డెఫినెట్లీ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అని అనిపిస్తుంది. మరోవైపు మనం ఫస్ట్ వేవ్ తర్వాత ప్రజలు లేదంటే ప్రభుత్వాలు ఏ రకంగా రిలాక్స్ అయిపోయాయో, సెకండ్ వేవ్ అంత ఉధృతగా ఉండడానికి ఏ రకంగా కారణమైందో చూసాం. ప్రజెంట్ మళ్ళీ కూడా అంటే సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తూ ఉండడం, ప్రజలు కూడా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతూ ఉండడం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇదే కంటిన్యూ అయితే సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది అనుకో? 100% ఇది ఆందోళన కారణం అండి.
మనం ఫస్ట్ వేవ్ లో అలానే రిలాక్స్ అయ్యి విత్ ఇన్ 5 మంత్స్ లోపల మళ్ళీ సెకండ్ వేవ్ రావడం మనం చూసాము. అది అది కూడా ఫస్ట్ వేవ్ కన్నా 10 టైమ్స్ ఎక్స్ట్రా పర్ డే నెంబర్ ఆఫ్ కేసెస్ ఐడెంటిఫై అవడం. అంటే ఫస్ట్ వేవ్ లో 40,000 కేసెస్ వస్తే సెకండ్ వేవ్ లో 4 లక్షల కేసెస్ రావడం. అంతేకాకుండా థర్డ్ వేవ్ లో ఎలా వస్తుందో చెప్పడం సైంటిఫిక్ డేటా అయితే లేదు. సైంటిఫిక్ స్టడీలో కూడా పెద్దగా అందరూ భయపెడుతున్నారు కానీ అది ఎంతవరకు నిజం అన్నది కూడా తెలియదు. మా అంచనా ప్రకారం రావచ్చు. అప్పటి వరకు థర్డ్ వేవ్ లో ఈ వైరస్ పల్చబడ్డమా లేకపోతే థర్డ్ వేవ్ తోటి నాశనం అవడం అన్నది ఏదో జరగాలని మేము అంచనాలు వేస్తున్నాం. ఏదేమైనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎఫెక్ట్ అవుతుందని కొన్ని కథనాలు వస్తున్నాయి. మనం యథావిధిగా బేసిక్ కేర్ తీసుకుంటే థర్డ్ వేవ్ లో వైరస్ ఎదుర్కోగలుగుతామంత ధైర్యం ఇప్పుడు మాకు వచ్చేసింది. మెడికల్ ఫ్యాకల్టీ మొడాలిటీస్ తో పాటు కొంతవరకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి ఏ జబ్బును ఎలా ట్రీట్ చేయాలనేది. అన్ఫార్చునేట్లీ కొన్ని డెత్స్ ఇన్వేరియబుల్ అయిపోయి ఇన్హెబిటబుల్ అవుతుంది. ఎందుకంటే ఆ డెత్స్ విర్లెన్స్ ఆఫ్ వైరస్ ను బట్టి లంగ్ డ్యామేజ్ అవడం, అంతేకాకుండా సెకండరీ ఇన్ఫెక్షన్ లాంటి మైకోర్మిఫస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ సెకండ్ వేవ్ చూసాం. సో థర్డ్ వేవ్ లో అలాంటి తప్పులు జరగకుండా ఇంకా బెటర్ గా మేనేజ్ చేయగలుగుతామని అనుకుంటున్నాం. ఎందుకంటే స్టెరాయిడ్ యూటిలైజేషన్ కానీ డయాబెటీస్ కంట్రోల్ లో కానీ లేకపోతే వైరల్ లోడ్ పెరగకుండా వైరల్ మల్టిప్లికేషన్ కంట్రోల్ చేయడంలో కానీ ఏ స్టేజ్ లో రెమ్డెసివిర్ వాడాలి అనేది కూడా కొంతమేరకు మనకు అవగాహన పెరిగింది. కాబట్టి డెఫినెట్లీ థర్డ్ వేవ్ లో ఇంకా బెటర్ మేనేజ్ చేయగలుగుతామని అనుకుంటున్నాం. మరోవైపు డాక్టర్ గారు, ప్రధానంగా చూసుకుంటే పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు అని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? ఎందుకంటే